దాజీ గారికి, చిన్నజీఆర్ స్వామీజీ గారికి మరియు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారికి నమస్కారాలు, ప్రణామాలు అర్పిస్తూ పాత్రికేయ మిత్రులు అందరికీ నా శుభాకాంక్షలు. ఇతర సంప్రదాయాల నుంచి వచ్చిన గురువులందరికీ నమస్కారం. 14వ తారీఖు నుండి జరిగే విశ్వజనీనమైన ఆధ్యాత్మిక సమ్మేళనం, ఒక పదం గుర్తుపెట్టుకోవాలి పాత్రికేయ మిత్రులు, రాసినప్పుడు ఇది మతానికి సంబంధించింది కాదు. ఇంగ్లీష్లో రిలీజన్ అనేది చాలా మిస్లీడింగ్ శబ్దం, అది అన్నిటికీ రిలీజన్ అని అనువాదం చేసి పెట్టేశారు. అదే అందుకే వైపరీత్యాలు, మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువ అవుతున్నాయి. మన భాషలో సంస్కృతంలో అనువాదం చేస్తే రిలీజన్ అన్న దానికి 3 భాగాలు ఉన్నాయి. ఇక్కడ గమనించవలసింది ఏమిటి? స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. అనువాదం ఎలాగుంటుందంటే, మొట్టమొదటిది మతం, క్రైస్తవ మతం, హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం. ఆ మతంలో అతను పుట్టాడు. పంజాబ్లో ఉంటే సర్దార్జీలు అంటాం, హిందువులు అంటాం, లేక వేరే మలయాళీలు అంటాం. ఆ మతంలో పుట్టాడు అతను, అతను తప్పు కాదు అది. రెండవది ధర్మం. ప్రతి మతంలోనూ కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని ధార్మిక విలువలు ఉంటాయి. దాన్ని అనుసరించాలి, అనుసరించకపోయినా కూడా పర్లేదు, ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ధర్మగ్రంథాలు ఉన్నాయి. అయితే మనం ఆలోచిస్తున్నది తత్వం గురించి. ఇది శ్రీరామకృష్ణ పరమహంసులు ఒత్తి 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 చెప్పారు ఆయన సందేశంలో. అది వివేకానంద పాశ్చాత్య దేశాన్ని తీసుకువెళ్ళారు. లెటర్స్ వర్క్ ఆన్ ద ట్రూత్, తత్వం గురించి. అదే సాధన, ఆధ్యాత్మిక సాధన. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? 10 లీటర్లు పాలు కొంటాం పాయసం చేయాలి అని. ఆ మార్కెట్లో కొనిన పాలంతా పాయసం చేయడానికి అవ్వదు, ఎందుకంటే 80% నీళ్ళు ఉంటుంది. దాటి వంటోడో లేక అమ్మగారు ఏం చేస్తారు? మరిగిస్తారు. దాన్ని మరిగించి 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 ఒక గంట సేపు తగ్గుతూ ఉంటుంది, అది ఆవిరైపోతూ ఉంటుంది. ఓ ఆవిరైపోతుందని మనం పోలీస్ కంప్లైంట్ చేయము, మనకు సంతోషమే, ఎంత తగ్గుతే అంత మంచిది. తర్వాత పాయసం అనే థిక్ అండ్ మిల్క్ ఉంటుంది, అసలైన పాలు పదార్థం అది. దాంట్లో మనం కాజు వేస్తాం, దాంట్లో సేమియా వేస్తాం, దాంట్లో రవ్వ వేస్తాం, దాంట్లో అన్నం వేస్తాం. తర్వాత పాయసం చేసి వచ్చిన అతిథులకి ఒక్క స్పూన్ ఇస్తే చాలు, ఎలా చేసావు ఎలా చేసావు అని రెసిపీ అడుగుతారు. చేసింది ఏమి లే, మరిగించాం సరి అయిన టెంపరేచర్కి. అప్పుడు అది దాని వాల్యూ చాలా ఎక్కువైపోయింది మార్కెట్లో. కండెన్స్డ్ మిల్క్, ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది ఏది ఉందో అది ఆధ్యాత్మికత. ఉదయం నుంచి ఏం చేస్తున్నావు అది కాదు, ఏ భావాన్ని నువ్వు ప్రకాశిస్తున్నావు, ఏ భావాన్ని నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు, అది చాలా ఇంపార్టెంట్. అందుకే వివేకానంద స్వామి అన్నారు, మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్ యూ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి హార్మోనియస్లీ అరేంజ్డ్ అరౌండ్ ఇట్. ఆ దైవత్వం అనేది మనం బహిర్గతం చేస్తే వంటగదిలోనో మార్కెట్లోనో, తాజ్ హోటల్లోనో లేక శాంతివనంలోనో, మన ధ్యానంలోనో మన వ్యవహారంలోనో, అప్పుడు ఆ శాంతి అనేది మనం ఎక్కడెదుగుతున్నా మన హృదయంలోనే వస్తుందని. ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ అని థీమ్ పెట్టారు. ఈ భావం మనం ఎల్లప్పుడూ ఆలోచించాలి. తత్వం 1893లో జరిగింది, మళ్ళా ఇంత వైభవంగా, ఇంత గొప్పగా 300 ఆధ్యాత్మిక గురువులు 100 దేశాల నుంచి వస్తున్నారు, 100,000 మంది వస్తున్నారు అంటే మీరు గమనించాలి దాంట్లో ఉండే ఆధ్యాత్మికత. దానికోసం ఈ జరిగే కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా మనం ఈ సహాయం జరుగుతుంది, కోఆపరేషన్ జరుగుతుంది. విశ్వగురు అవ్వాలని ప్రధానమంత్రి ఎంత కోరారో అది వివేకానందుల వారి వాణి. అది స్వామీజీ అంటారు ఒక చోట, స్వామీజీ అంటే వివేకానంద, కాంకరింగ్ ద హోల్ వరల్డ్ బై అవర్ స్పిరిచువాలిటీ ఈజ్ మై డ్రీమ్. ఐ షెల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఇండియా కెన్ కాంకర్ విత్ హర్ స్పిరిచువాలిటీ అంట. బాంబులు రాళ్ళు రప్పలు పాలిటిక్స్తో కాదు, ఆధ్యాత్మికతతో, ఆధ్యాత్మిక అనే హృదయం మరియు మన యోగ బుద్ధి, యోగ బుద్ధి ద్వారా మనం ప్రపంచాన్ని జయించవచ్చు. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దీన్ని ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, ఎంత గంభీరంగా అది నిలదీస్తున్నారు వాళ్ళని, వాళ్ళ వైపరీత్యాల్ని, వాళ్ళ నెగటివిటీని, ఎంత నిందన జరుగుతుంది. బికాజ్ ఈ ఆధ్యాత్మికత అనేది మనం సరిగా ఇవ్వలే. ఇప్పుడు గత 10 సంవత్సరాలు జరుగుతుంది. ఈ దాజీ గారి ఆధ్వర్యంలో
హార్ట్ఫుల్నెస్ సంస్థలో అందరూ చేరి ఇందాక పూజనీయులు చిన్నజీయ స్వామి చెప్పినట్లుగా ఈ సంసారం అనే ప్రపంచం అనే ఒక తోటలో నుంచి చక్కటి పూలు తెచ్చి భగవంతుడికి అర్పిస్తున్నాం. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ అన్నాడు శ్రీకృష్ణుడు. మాల పూలు ఎన్నో ఉండొచ్చు, సూత్రం చాలా ఇంపార్టెంట్, ఆ తాడు చాలా ఇంపార్టెంట్. ఆ తీస్తే పూలన్నీ పడిపోతాయి. ఆ యూనిఫైయింగ్ ఫోర్స్ అది మనం 14వ తారీఖు తెస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. భగవత్ సంకల్పం మానవ ప్రయత్న, ఇంకో రీతిలో చెప్పాలంటే మానవ ప్రయత్న దైవీ కృప. అది ఉంటే అశాంతస్య కుతసుఖం అనేది మన హృదయంలోనే దొరుకుతుంది, అశాంతి అనేది. ఇవన్నీ కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ వేరే వేరే ఉండొచ్చు, బట్ ఆల్ రోడ్స్ లీడ్ టు ద సేమ్. ఇది సర్వదేవ నమస్కారం, కేశవం ప్రతి గచ్చతి. అందరికీ శుభం అవ్వాలి. సమాజం, మన భారతదేశం ఆధ్యాత్మిక వెలుగు ప్రపంచాంతగా చాటాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో గవర్నమెంట్ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ నమస్కారం. హరి ఓం తత్సత్.